గత 2 రోజుల క్రితం సీసీసీలోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా చేయడం చాలా బాధాకరమని ఆ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రాస్మా జిల్లా అధ్యక్షులు రాపూల్ విష్ణువర్ధన్ రావు తెలిపారు. కరోనా కాలంలో ప్రభుత్వం ఆదేశించిన ప్రకారమే ఆన్లైన్ తరగతులు నిర్వహించామని G46 ప్రకారమే ఫీజులు తీసుకుంటున్నామని వారు తెలిపారు. కానీ అధికారులు ఆన్లైన్ తరగతులు చెప్పే విషయంలో కానీ ఫీజులు వసూలు చేసే విషయంలో కానీ తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను మరియు తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు వెల్లడించారు. ఆన్లైన్ తరగతులకు సంబంధించిన ఫీజు బకాయి మరియు ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన ఫీజులు వసూలు చేసుకోవచ్చని, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు ఎవరూ కూడా ఫీజులకు సంబంధించిన విషయంలో జోక్యం చేసుకోకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయన్నారు. ఒక పాఠశాలలో చదివే విద్యార్థి టీసీ లేకుండా మరొక పాఠశాలలో చదివే అవకాశాలు కానీ ప్రభుత్వ ఉత్తర్వులు కానీ లేవని తెలిపారు. కానీ చాలామంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు కట్టకుండా టీసీ లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చేరారని తెలిపారు. టీసీ మరియు బోనఫైడ్ లేకుండా పాఠశాల మారిన వారు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ ఫాదర్ జస్టిన్, జిల్లా అధ్యక్షులు రాపూల్ విష్ణువర్ధన్ రావు, నన్స్పూర్ మండల అధ్యక్షురాలు సబాహా సుల్తాన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఓడ్నాల శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు దామోర్ల సిద్ధయ్య, కస్తూరి పద్మచరణ్, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గోపతి సత్తయ్య, జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ పెంగ్యాల శ్రీధర్, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు ఉస్మాన్ పాషా, మందమరి మండల ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి ఉప్పలయ్య, సాదిక్ పాషా తదితరులు పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యాల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిని, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఆక్స్ఫర్డ్ పాఠశాల లోపల ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. గత 2 రోజుల కిందట ఈ పాఠశాల లోపల ఒక అనుకోని సంఘటన ఎదురైంది. అటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల దగ్గర నుంచి కావచ్చు, తర్వాత ఇటు స్టూడెంట్ యూనియన్ దగ్గర నుంచి వెళ్ళి ఫీజులు కట్టలేదని చెప్పేసి అని పాఠశాల యొక్క బయట ఒక ధర్నా కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. దాన్ని ఈ యొక్క ట్రస్మా సంఘం ఏదైతే ఉందో రాష్ట్ర పక్షాన ముక్త ఖండంతో నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాస్తవానికి కూడా ఇక్కడ తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈరోజు విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్యను అందిస్తున్నటువంటి ఒక పాఠశాలల పైన ఈ విధమైనటువంటి ఒక దాడి చేయడం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఈరోజు మీ యొక్క పిల్లల్ని భావి భారత పౌరులుగా తయారు చేస్తున్నటువంటిది ఈ పాఠశాల. ఈ పాఠశాల ఇవాళ విద్య నేర్పుతున్నటువంటి ఇవాళ మనకు మన పర్సనల్ యొక్క పనులకు ఏవైతే ఉన్నాయో ఎంతో ఖర్చు చేస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లల యొక్క భవిష్యత్తును ఇస్తున్నటువంటి ఒక ఈ విద్య నేర్పుతున్నటువంటి పాఠశాలకు మన ప్రైమరీగా అంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక బాధ్యతగా ఈ ఫీజు చెల్లించాల్సినటువంటి బాధ్యత మీద ఉన్నది. ఎన్ని ఖర్చులున్నా ఇవాళ ఒక డిష్ బిల్లు చెల్లించకపోయినా, ఇవాళ ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు పాఠశాలలకు మీ యొక్క విద్యను అంటే నాణ్యమైనటువంటి విద్యను ఇస్తున్నటువంటి ఈ పాఠశాలకు ఫీజు చెల్లించి ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది యొక్క బతుకు తెరువుకు మీరు బాగుపడాలి, తప్పితే మరి దాన్ని వేరే విధంగా భావించద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఫీజు చెల్లిస్తేనే ఈ పాఠశాల లోపల ఈ పాఠశాల లోపల సుమారుగా ఒక 50 నుంచి 60 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఆ పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు వీళ్ళు సరైనటువంటి టైం లోపల వీళ్ళు జీతాలు చెల్లించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఫీజు కట్టనేటువంటి ఒక పక్షం లోపల వీరు జీతాలు చెల్లించారు. కరోనాతో 2 సంవత్సరాల కాలం పాటు ఉపాధ్యాయుల యొక్క బతుకు అంతా కూడా రోడ్ల పడిపోయినటువంటి ఒక పరిస్థితి. మళ్ళీ కూడా వాళ్ళు కూడా కనీసం విద్య యొక్క బోధన చేయడానికి కూడా టీచర్ దొరకలేనటువంటి ఒక పరిస్థితుల లోపల మళ్ళీ కూడా ఈ యొక్క యాజమాన్యాలంతా కూడా విద్య ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాటిని వెతికి తీసుకొచ్చుకొని మరి సరైనటువంటి విద్యను మరి ఏ విధంగా లర్నింగ్ లాస్ ఏదైతే జరిగిందో ఆ లర్నింగ్ లాస్ పూర్తి చేయటువంటి క్రమంలో లోపల యాజమాన్యం అంతా కూడా మళ్ళీ కూడా ఆ సరైనటువంటి ఒక మార్గంలో లోపల పిల్లలు ఉండాలి, సరైనటువంటి విద్యను పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఒక నాణ్యమైనటువంటి ఒక టీచర్స్ని కూడా ఇక్కడ రిక్రూట్ చేసుకొని మళ్ళీ నడిపిస్తూ ఉన్నారు. మరి వారు సరిగ్గా చెప్పాలంటే వారి కుటుంబం గడవాలంటే కూడా మీరు ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి ఈ విషయాన్ని గమనించాలి. తర్వాత మీరు గమనించాల్సినటువంటి విషయం 2019 మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం ఆక్స్ఫర్డ్ స్కూల్ సిసిసిలో తల్లిదండ్రులు ధర్నా చేయడం ఫీజుల గురించి, అదేవిధంగా ఆ రోజు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తల్లిదండ్రులను మిస్గైడ్ చేయడం, వీటన్నింటినీ ట్రస్మా మంచిర్యాల జిల్లా సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతి
विषय में कूड़ ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే మేము పాఠశాలలు నడుపుతుంటే ఈ రోజు జీవో 46 ప్రకారం ఆన్లైన్ తరగతులు చెప్పమన్నది ఫీజ్ కలెక్ట్ చేయమన్నది మంత్లీ ఫీజులు కలెక్ట్ చేయమని చెప్పింది అదే విధంగా ఆ తర్వాత కూడా ఇంకొక జీవో కూడా ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చాయి ఏందంటే ఈ ఫీజుల విషయంలో గాని ఏరియర్స్ విషయంలో గాని ఏ ఒక్క అధికారులు దానిలో ఇన్వాల్వ్ కావద్దు ఖచ్చితంగా ఏరియర్స్ ను కూడా కలెక్ట్ చేసుకోవాలా కలెక్ట్ చేసుకునే హక్కు పాఠశాలలకు ఉన్నది ఆన్లైన్ తరగతులు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వసూలు చేసుకునే హక్కు ఉన్నది అనేసి ఈ జీవోలో ఈ జీవో కాపీలు కూడా ఉన్నాయి మీకు ప్రతి ఒక్కరికి నేను తర్వాత మీకు దాని ఇస్తాను అంతే కాకుండా మొన్న మన ఎంఈఓ గారు 1 టు 5th క్లాసెస్ నడపొద్దు ఆన్లైన్ తరగతులు అని మీడియాలో అన్నారు ఖచ్చితంగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటికి వాళ్ళు మనకు ప్రభుత్వం నుంచి ఆ విషయంలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది నడుపుకోవొచ్చని ఆ తర్వాతనే మేము క్లాసులు చెప్పడం జరిగింది విద్యార్థులకు విద్య నష్టపోకుండా ఉండేటందుకు మేము విశ్వ ప్రయత్నాలు చేస్తా ఉంటే అధికారులు ఈ విధంగా తప్పుదోవ పట్టించడం ముఖ్యంగా ఒక జీవోలో మీకు క్లియర్ గా మీకు చూసినట్లయితే ఆ జీవోలో ఏముందంటే అధికారులు ప్రెస్ లో పత్రికల్లో కూడా మీరు ఇట్లాంటి తప్పుడు విషయాలు చెప్పి ప్రజలను తల్లిదండ్రులను మీరు ఇబ్బంది గురిచేయొద్దు వాళ్ళ మీ మాటలతో తప్పుడు మాటలతో అని కూడా కోర్టు వారికి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది